Of the YouTube channels, small scale industries, paper plates and paper cups. Royal Engineering was the plan. Semi-automatic hydraulic double die paper plate making machine. We go introduce the so introducing and then మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ మిషన్లో మనము సరికొత్తగా స్క్వైర్ టైప్ ప్లేట్స్, ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ చతురస్రాకారంలో స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి కలర్ కలర్ మల్టీ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్కి బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అన్ని రకాలంటే సర్కిల్ ప్లేట్స్, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మార్కెట్లో చూసింటాం. సో మనం డిఫరెంట్గా ఈ డబుల్ డై మిషన్లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్క్వైర్ డై ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈ డబుల్ డై మిషన్లో మనము ఈ డై మిషన్లో ఇలాంటి స్క్వైర్, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో ఈ డైలో మనం ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని వివరిస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కునే ముందర మీకు మిషన్తో పాటు ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము మిషన్తో పాటు ఈ డై, ఈ హీటర్ ఫిలమెంట్ అంటారు, ఈ ఫిలమెంట్ మనకు ఈ డైలో ఉంటుంది. ఈ డై ఇది వేడెక్కడం వలన మనకు ఇలా టచ్ చేస్తే వేడెక్కుతుంది. సో ఇలాంటి మిషన్ కూడా మీకు ఎమర్జెన్సీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్ కొన్న తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి షీట్లు పెట్టేసుకుని, ఇలాంటి షీట్లు పెట్టేసుకుని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ కానీ, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కానీ, ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్. సో మార్కెట్లో బాగా డిమాండ్ ఏంటంటే ఈ స్క్వైర్ ప్లేట్స్. సో ఈ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్లో, డైలో మనం స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ మిషన్లో ప్లేట్లు ఎలా, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కానీ, ఈ సర్కిల్ ప్లేట్స్ కానీ, ఈ డబుల్ డై హైడ్రాలిక్ సెమీలో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. సో మనం ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో, మనం ఏ విధంగా అనేది మీకు క్లియర్గా మీకు వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ విధంగా మనం బొమ్మ ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, ఇలా సంచి ప్లేట్స్ కానీ, ఈ డబుల్ లైన్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ డై ఎలా ఉంటుందంటే మనకు ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ సర్కిల్ ప్లేట్ డై ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము ఈ ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. వెల్కమ్ ఇది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. హైడ్రోజన్ డబుల్ డై పేపర్ మనము ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, సర్కిల్ ప్లేస్ బాగుంటుంది, కుట్రకొండ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షీట్ అనేది మనము ఇలా డైలో పెట్టేసుకుని, ఇలా డైలో పెట్టేసుకుని ఈ లివర్ గేర్, ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగడం, అంత సేమ్ టైము ఇదే షీట్ తీసుకొని ఇదే డైలో ఇలా పెట్టేసుకుని ఈ గేర్, ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల సేమ్ టైము 1-2 సెకండ్ ఆగిన తర్వాత ఇదే డైకి మన లివర్ ఇలా ఉంటుంది. అక్కడ ఒక ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ అనేది మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. సో మనం ఈ మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైము మనము సర్కిల్ ప్లేస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేస్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైమ్ ఇలా
ఇలాంటి బయట ప్లేస్ ఇలాంటివి సర్కిల్ ప్లేస్ తయారు చేసుకోవచ్చు. సో మీకు నిమిషానికి ఈ సర్కిల్ ప్లేస్ కానీ స్క్వేర్ ప్లేస్ కానీ చేసే ఆఫర్ మీద ఆధారపడి నిమిషానికి 5, 10, 15 ప్లేస్ తయారు చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా ప్రదర్శిస్తాను. ఈ షీట్ను ఇలా తీసుకొని ఇలా లైవ్లో పెట్టింది ఈ రివర్ గేట్ ఇలా ఈ సీట్ని ఇలా చేసుకొని గేర్ని ఒకటి సీట్ లాగిన తర్వాత కంపల్సరీ